టెక్నాలజీ పరంగా రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచే నాయకుడు ఎవరని అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే చెప్పుకోవాలి. ఈయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేటితో 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసలు విషయంలోకి వెళ్తే, ఎటువంటి ఆటంకాలకు బెదరకుండా తిరుపతి నుంచి అమరావతి వరకు అలుపెరగని రాజకీయ ప్రయాణం చేసి పాలనాధ్యక్షుడిగా ఎంతో అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు మొదటగా తనకు ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉన్నప్పటికీ తనకది ఏమాత్రం సూట్ అవ్వదనే ఉద్దేశంతో ఐఏఎస్ ప్రయత్నాన్ని మానుకుని ఈ దారి పట్టారంటూ స్వయంగా ఆయనే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండడం వల్ల ఎక్కువగా చదివే సమయం దొరికేది కాదని, ఆ కారణంగానే తన ఐఏఎస్ కలను వదులుకున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టీచర్ ఉద్యోగాన్ని తనకు ఇస్తానంటే వద్దని చెప్పి ఎమ్మెల్యే అవ్వాలనే కోరికతో ఆ అవకాశాన్ని కూడా తనే వదులుకున్నట్లు వివరణ ఇచ్చారు బాబు. విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడే వివిధ అంశాలపై డిబేట్లు నిర్వహిస్తూ విద్యార్థుల్లో మరియు ప్రజల్లో రాజకీయాల గురించి అవగాహన తీసుకువచ్చే ప్రయత్నాలు చేసేవారని చెబుతూనే విద్యార్థి రాజకీయాల్లో తానే అప్పర్ హ్యాండ్ గా ఉండేవారని సీఎం చంద్రబాబు తెలియపరిచారు. ఇక యూత్ కాంగ్రెస్ లో చురుకుగా ఉన్నప్పుడే చంద్రగిరి నుండి పోటీ చేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనతో కొద్ది మంది ఎమ్మెల్యేలు సాన్నిహిత్యంగా మద్దతుగా ఉండేవారని చెప్పుకొచ్చారు బాబు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే తనకు మంత్రి పదవి కావాలని అడిగానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అలానే వారితో కొన్ని విషయాలను కూడా చర్చించేవాడినని చెప్పుకొచ్చారు. దాంతో చెన్నారెడ్డి గారు తనను ఇంటికి పిలిచి గ్రూప్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నావని మందలించినట్లు తెలియపరిచారు చంద్రబాబు. ఆ సంఘటనతో మళ్లీ చెన్నారెడ్డిని కలవలేదని, తనతో చాలా కాలం వరకు మాట్లాడలేదని అన్నారు. కానీ తాను సీఎం అయిన తర్వాత చెన్నారెడ్డి తనను చాలా అభినందించారని ఓసారి గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. నిజానికి విద్యార్థి రాజకీయాలే తనను ముఖ్యమంత్రి స్థాయికి వచ్చేందుకు ఎంతగానో దోహదపడ్డాయంటూ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా కూడా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీఎం చంద్రబాబు రాజకీయ జీవితం ముందు ముందు కూడా ఇలానే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, ప్రజలకు ఉపయోగకరంగా మరిన్ని సరికొత్త రాజకీయాలను జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.